Excuse me. Yes, please. Into his start up in Nelly. I just took the start up. Thank God. He city bus will throw a new sense up in the. I'm going to time grow. Mere enter again, Andy. Avon. Avon, Lendi. Like for the cricket to go start. Graduate, Tamiro. Avon, Andy. Type ready? Pass, Andy. When you come to Jatalo? Avon, Andy. First of all, Joe, shall I make a better one, Andy? Madam. I'm so sorry. Sit down. Thanks, sir. Mr. Raghav Rao, B.Sc. Yes, sir. First class lo pass ayi, 4 samvatsaralaina udyogam raledu. Yes, sir. Karanam, nuva udyogama? Neer. What? Avunu, sir. Nenu B.Sc. first class lo pass ayinattu university certificate ichindi. Naaku prati subjectlo 90% above vachinattu naa marks list cheptundi. Naa conduct very good ani maa principal garu certificate icharu. Avanni unnai. Kaani? Ade, sir. కానీ అనే రికమెండేషన్ నాకు లేదు. అది లేనంత కాలం నాకు ఉద్యోగం రాదు. మీకు లోక జ్ఞానం కూడా చాలా ఉంది. ఈ నిరుద్యోగం నాకు సంపాదించి పెట్టినది ఒకటే సార్. ఆల్ రైట్, యూ కెన్ గో. నాకు ఎక్కడ కూడా ఉద్యోగం రాదని తెలిపింది. చాలా థ్యాంక్స్. ఇంకా ఒకటో తారీఖు కాలేజ్ వస్తా గారు నాకు అడ్డివ్వడానికి. ఎందుకు అయ్యాలా మాట్లాడతాం? నాలుగు రోజులు ఆలస్యమైన నిన్ను నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? లేదనుకోండి. పైగా ఐదో పదే నేనే ఇస్తున్నాను. అత్తగారు, ఉద్యోగం రావడం ఆలస్యం, మీరు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మీకు ఇచ్చారు. ఏం ఉద్యోగమో ఏమిటో, ఎప్పుడు దొరుకుతాయో, అసలు దొరుకుతాయో లేదు, అంతా అయోమయం. పైగా నీకు ఉద్యోగం దొరకాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. చూడు రాఘవ, ఇదిగో ఈ రూపాయి తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకురా. మల్లెపూల ఈ వేళ అప్పుడు చీకట్లో పెట్టుకున్నా కనబడవుతాయి కదా. రంగా అబ్బాబా, ఇప్పుడే వచ్చిందండి. వస్తాను బాబు. అత్తయ్య గారు ఉండని మల్లెపూలు రేపు తీసుకొద్దు. దాన్ని మల్లెపూలు మళ్ళీ రేపు? అబ్బాబాబా, ఒక్క నిమిషం బయట మనం చూసుకోలేవారు. మేకల ఆకులు నవ్వుతూ కూర్చోక అలా కేకలేస్తారు ఎందుకు? దట్టుకున్నాను కదండి. అది కాదే రంగం. ఏమిటి పండు ఒక్క కుంకం పువ్వు వేసి ఒక్కిళ్ళి బనాయించానా? అబ్బా నా గుండె రెపరెప 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 రెప రెపరెపలు అంటే రెపరెపలు. ఇంకో కిళ్ళి వేసి మర్యాద మీరండి? మీరా కాదండి, నా పేరు జానకి. జానకి గారు, అవును, మీరు ఎన్నేళ్ళ నుంచి నిరుద్యోగులు? రెండేళ్ళు. మరి మీరు? నేను మీకు రెండేళ్ళు సీనియర్ని, అంటే నాలుగేళ్ళ నుంచి. నా పేరు ఆర్ రాఘవరావు. ఇంటర్వ్యూలో పిలుస్తున్నప్పుడు విన్నాను. ఇంతకీ మీకు ఆ ఉద్యోగం దొరకలేదుగా. మరి ఎవరండి మీరు? ఉద్యోగం దొరికితే రోజు ఈ ఉద్యోగం కాలం చూసుకుంటూ ఈ బఠాలు తింటూ కూర్చోటం చెప్పండి. సారీ, బఠాలు తీసుకుంటారా? ఆడదానిగా పుట్టడమే మహాపాపం అంటారు. అంతకంటే మహాపాపం నిరుద్యోగం కావాలి. అంటే నా తెలియక అడుగుతాను, మీకు ఉద్యోగం అంత ముఖ్యమా? ఏం మీకు కాదా? అదే నాకు చాలా ముఖ్యం అనుకోండి. అంటే పురుష లక్షణం కాపాడుకోవడం కోసం కాదు, పొట్ట కాపాడుకోవడం కోసం. నాకు అదేనండి బాబు, అమ్మా నాన్న లేరు, వేలు విడిచిన మేనమామ ఇంట్లో మకాం. చూడండి సుశీల్ గారు. జానకండి. ఐఎమ్ సారీ అండి. చూడండి జానక్ గారు, ఈ రోజు నుంచి మన కష్టాలు కలబోసుకుని సుఖాలు పంచుకుందాం. ఏమిటండి మీరు అనేది? అదే ఈ విషయం కాదండి, మన ఉద్యోగ విషయం. చూడండి జనక్ గారు, నిరుద్యోగులకి పేపర్ కొనుక్కోవడం కూడా ఖర్చే. మన దగ్గరకి రెండు పేపర్లు ఉంది చెప్పండి, ఒక పేపర్ జాయింట్గా కొనుక్కుందాం. ఓకే. ఓకే అంటే కుదరదండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి, నా జీతంలో సగం మీకు ఇవ్వాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి, మీ జీతంలో సగం నాకు ఇవ్వాలి. ఉద్యోగం రావాలే కానీ యవదార్యానికి లేవటే ఉందిలేండి. అయితే మన నిరుద్యోగ సంఘాన్ని ఈ పూటే ఈ బఠానీతో ప్రారంభిద్దాం. తీసుకోండి. ఈ రోజు నుంచి ఈ పార్క్, ఈ బెంచ్ మన నిరుద్యోగ కార్యాలయం. ఓకే, రండి కూర్చో. ముందు మీరు గోకుల్ సిమెంట్ లో ట్రై చేయండి. గోకుల్ సిమెంట్? ఐ సీ.
ఆ మేనేజర్ కి ఆడపురుగులు అంటే నేను గిట్టదు రియల్లీ మీకు లక్కలు సుస్ చాలా థాంక్స్ ఇంతరం పెందలాడారావో సరుకులు దద్దుగారంటే వచ్చిందా రాణి గారు రాని చెప్తాను जीवोत्सवाल ब्रतिके कंटे वेरे आश्रय दूम लोग कलो गंजो इधर कल।